ఇది ఒక మన దేశంలో సమస్య కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా ముఖ్యంగా మనం కూర్చోబెట్టి ఈ మన ఏదో మనం ఆర్టికల్ చదువుతా ఉన్నాం, ఏదో ఫారిన్ మ్యాగజైన్లో ఆర్టికల్ చదువుతా ఉంటే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా మంది ముఖ్యంగా లాటిన్ యువత వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు లేకపోవడం వల్ల హిల్లరీ క్లింటన్ ఓడిపోయింది. దాదాపు 18.5 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల ఓట్లు వాళ్ళు రాకపోవటం వల్ల ఓడిపోయారని చెప్పి. సో ఈ ఓటు ఎందుకు వెయ్యాలి మనం అన్న స్పష్టత మన ప్రజల్లో లేదు. ఇంకా భారతదేశం వెనకబడి ఉందంటే ఇంకా ఓట్లు డబ్బుతో పెట్టుకునే స్థాయిలో మనం ఉన్నామంటే ఇంకా దేశం చాలా వెనకబాటులో ఉంది. ఇది మార్చాలి. ఎక్కడో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వ్యతిరేకంగా పోరాడాలి. డబ్బు ప్రలోభాలతో రాజకీయం నడుస్తుంది, దీన్ని పారద్రోలాలి, దీన్ని తరిమికొట్టాలి. ఈ ఉద్దేశంతో ఇవి లేకపోతే మూల పెట్టుబడి ఇదే మనకి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒక 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడతానంటే అవివేకంతో మాట్లాడేది. ఈ సమస్యల్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం, చాలా లోతుగా అధ్యయనం చేసిన వాడిని నేను. చాలాసార్లు అనేక పరిస్థితుల్లో నేను డిగ్రీ చదువుకోలేదు, కానీ నేను చదువు మానటం మటుకు చదువు మానలేదు. నేను చదువుతాను ఉంటాను, అర్థం చేసుకుంటాను, సమాజాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటాను. ఎక్కడో ఇక్కడెక్కడ షూటింగ్ చేస్తుంటే మామూలు అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉంటాను. ఆ వ్యక్తుల సమస్య ఏంటి ఎందుకని నేను అర్థం చేసుకోవడానికి. సినిమాలో ఒక సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది అంటే ఎవరైనా పెర్ఫామ్ చేయగలిగా మేమంటే లోపలికి తీసుకోకపోతే ఆ పెర్ఫార్మెన్స్ రాదానికి. అందుకని సినిమాలు నాకు సమాజం పట్ల బాధ్యతను ఇచ్చినాయి నాకు. సో ఈరోజు మళ్ళీ సినిమాలు చేయగలిగే శక్తి ఉంది అంటే ఆ బాధ్యత నన్ను వెళ్ళలేదు. అలాగే రాజకీయాల్లో కూడా నా కాంట్రాక్ట్లు నేను చేయలేను. నేను జగన్ రెడ్డి గారి లాగా నాకు మైండ్స్ లేవు నాకు. లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు భీమవరం మన గంధి శ్రీనివాస్ గారి లాగా మనకి ఎక్వా బిజినెస్ లేవు. మనకి చేపలు అమ్ముకునే వ్యాపారం లేదంటే రొయ్యలు అమ్ముకునే రొయ్యలు చెరువులు లేవు, కోల్డ్ స్టోరేజ్లు లేవు మన దగ్గర. మన దగ్గర ఉన్నది స్వశక్తి మీద ఆధారపడగలిగే ఒక చిన్నపాటి వృత్తి ఉంది నాకు. ఆ వృత్తి ఇంత అశేష ప్రజాభిమానాన్ని నాకు ఇచ్చింది. ఇంత ప్రజాభిమానాన్ని నేను కూర్చోబెట్టి సడన్ నేను పెట్టుకోవచ్చు, నన్ను ఎవరేం మాట్లాడరు, కానీ ఇది నా వంతు బాధ్యత అనుకున్నాను. ఎంతోమంది వాళ్ళ జీవితాలని సర్వస్వం త్యాగం చేసి యాక్చువల్ మనం చేస్తున్న త్యాగాలు ఏం లేదు. ఈరోజు చిన్న నా మీద తిట్లు కానీ నా మీద బూతులు కానీ లేదంటే వాళ్ళు నా మీద పెట్టే ఒకటి రెండు కేసులు కానీ లేదా మన మీద పెట్టి మన మీద పెట్టే కేసులు కానీ ఇవి నథింగ్. యాక్చువల్గా మనం యాక్చువల్ సాక్రిఫైజెస్ మనం చేయట్లేదు. ఇంకా నిజమైన సాక్రిఫైజులు ఏంటంటే ఒక వీర్ సావర్కర్ లాంటి ఒక దేశభక్తుడిని క్లీన్ చేసి ఒళ్ళు ఊడిపోయేలా కొట్టి ఆ జబ్బులతో ఆ కొట్టిన దెబ్బలు సెప్టిక్ అయిపోయి ఇక్కడికి వచ్చి చనిపోయి చూసారా, అంటే దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళు. అలాంటి శిక్షలు మనం అనుభవించట్లేదు. మనకి ఉన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, లీగల్ ఇబ్బంది తక్కువ చేసి మాట్లాడే, కానీ కంపేర్ టు అంటే ఎవరితోటి దీన్ని కంపేర్ చేద్దాం, మన ఎవరైతే స్వాతంత్రం సంపాదించారో వాళ్ళ త్యాగాలతో కంపేర్ చేసి మనం చేసేది నత్తే. దీంట్లో నేను కోరుకునేది కూడా ఏంటంటే డబ్బులు పెడితేనే రాజకీయం చేయాలి లేదంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అన్న భావన తీసేసి డబ్బు లేకపోయినా ఒక మధ్యతరగతి మనిషి వచ్చి, ఇందాక ఇక్కడ మీరు మీ పేరు కాశ్యా, మీరు మీరు అంబులెన్స్ డ్రైవరా, మీరు దినేష్, మీరేంటి మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? అలాగే కావాలంటున్నాను. అంటే ఒక అంబులెన్స్ డ్రైవర్గా చేస్తూ దీని రాజకీయ ప్రస్థానం నేను నా వార్డ్ కౌన్సిల్ని పోటీ చేద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.